ప్రకాశం జిల్లా పేదదోర్నాలలో వైఎస్ఆర్సీపీ బలపరిచిన చిత్తూరి హారిక ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. స్థానిక చెక్పోస్ట్ సెంటర్ నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి ముందుగా శ్రీవాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి శాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తమ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరి హారికకు మద్దతుగా పెదదోర్నాల వైఎస్ఆర్ శ్రేణులు, ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనార్టీ ప్రధాన అధ్యక్షులు షేక్ అబ్దుల్ మజీద్, కాస రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో షేక్ అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ, ఎన్నో సంక్షేమ పథకాలు జగనన్న ప్రభుత్వం పేద బలహీన వర్గాలకు చేయూతను అందిస్తుందని అన్నారు. తనకు ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థిని చిత్తూరు హారిక ప్రజలను కోరారు. స్థానిక ఎన్నికలకు మా పెదదోర్నాల మేజర్ గ్రామ పంచాయతీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి చిత్తూరు హారికను మన స్థానిక శాసనసభ్యులు అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రులైనటువంటి గౌరవనీయులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు బలపరిచినటువంటి దోర్నాల మేజర్ నిన్న సాయంత్రం మన అభ్యర్థి అయినటువంటి చిత్తూరు హారిక గారికి ఉంగరం గుర్తు రావడం జరిగింది. ఈ క్రమేనా ఈ రోజు పెదదోర్నాల పట్టణంలోని ఒకటో వార్డు నుంచి మన ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. ఈ ప్రచారంలో మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి ఐదు గ్రామాల నాయకులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి వారికి చిత్తూరిక హారిక ద్వారా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మన పెదదోర్నాల మేజర్ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ, సోదరి సోదరిమలందరికీ, అన్నలకు అక్కలకు తమ్ముళ్లకు, ప్రతి ఒక్కరికి ఈ పెదదోర్నాల మేజర్ గ్రామ పంచాయతీ నాయకుల నుంచి మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ రెండు చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్న మాట ఒక్కటే. గడిచిన 19 నెలల నుంచి మీ అందరి ప్రజల ఆశీర్వాదాల నుంచి మీ అందరి ఆశీర్వాదాలకు మీ అందరి ప్రార్థనలతో గౌరవనీయులు ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి పదవి చేపట్టక ముందు మీకు ఇచ్చిన హామీని తూచా తప్పకుండా ఈ 19 నెలల్లో 100% అమలు చేయడం జరిగింది. కావున మీరందరూ ఒక్కసారి ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా ప్రతి ఒక్క ఇల్లు ఈరోజు సంక్షేమ పథకాలు ఏదో ఒకటి లబ్ధి పొందడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు బాగా ఆలోచించండి ప్రజాదేవుళ్ళారా, ఒక్కసారి మీ అండ్లలో ప్రతి ఒక్కరు గమనించి ఆలోచించి తిరిగి స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ బలపరిచినటువంటి అభ్యర్థులను మీరందరూ మరి తిరిగి ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రం నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం, ఈ రాష్ట్రానికి నూతనంగా ఏర్పడిన తర్వాత ఎంతో ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క చాకచక్యంతో ఈ 19 నెలలు రాష్ట్రాన్ని సవ్యసాచికంగా నిలబెట్టిన సందర్భాలు ఎన్నో చూశాం. మనం అనేక సంక్షేమ పథకాల ద్వారా ఈ ప్రతి ఒక్క గడపను స్థానిక వాలంటీర్ల ద్వారా సంక్షేమం అందడం జరిగింది.